నమస్తే, వెల్కమ్ టు ఎస్సీ న్యూస్. అధ్యయనం పోరాటం నినాదంతో 1970వ సంవత్సరంలో ఎస్ఎఫ్ఐ ఏర్పడిందని, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలు కలిగి మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులను దేశభక్తియుత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు డాక్టర్ ఎలగల హనుమంతరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని అభిరయ నగర్లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనే డిగ్రీ కళాశాలలో మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అద్దంకి డివిజన్ 18వ మహాసభను నిర్వహించారు. మహాసభకు ముఖ్య అతిథిగా డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ రఘుచంద్ హాజరయ్యారు. జరిగిన సభలో డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, ఎస్ఎఫ్ఐ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు నిత్యం విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్నారని, సంస్కరణ వలన విద్య అందని ద్రాక్షలాగా మారిందన్నారు. పేదవారికి మరింత దూరం అవుతుందని, ఉన్నత విద్యను ప్రైవేటీకరించడం, విదేశీ యూనివర్సిటీలకు ద్వారాలు తెరవడంతో దేశంలోని మేధో సంపద విజ్ఞానం పరాధీనం కానున్నాయన్నారు. హాస్టల్స్, స్కూల్స్ మూసివేత, కాలేజీలోని స్థానిక సమస్యలపై రాజీ లేని పోరాటాలు ఎస్ఎఫ్ఐ చేసి విజయం సాధిస్తున్నారని హనుమంతరావు తెలిపారు. అలాగే డాక్టర్ రఘుచంద్ మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, ప్రతి విద్యార్థి చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత స్థాయికి రావాలన్నారు. చదువుకునే విద్యార్థులు ముఖ్యంగా మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని రఘుచంద్ చెప్పారు. ప్రశ్నించే తత్వం విద్యార్థులు అలవాటు చేసుకున్నప్పుడే సమస్యను వెంటనే పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మన నినాదాలు కూడా ఉన్నాయి, శాస్త్రీయ విధానం, శాస్త్రీయ విద్య, శాస్త్రీయ ఆలోచన. మనం అటువైపు మళ్ళటల్లా, చదువు పెరిగే కొంది విజ్ఞానం పెరగాల్సింది పోయి అజ్ఞానంలోకి వెళ్ళే పరిస్థితి మన దేశం ఉంది, మూఢనమ్మకాల్లోకి వెళ్ళే పరిస్థితి. ఆఖరికి ఎంత దూరం పోయిందంటే, మన టీచర్లు అండి స్కూల్లో ఏదో మంగళవారం నాడు ఐరన్ ముట్టుకోకూడదని, కూరగాయల్లో ఆకుకూరల్లో ఐరన్ ఉండదంటే ఆ రోజు ఆకుకూరలు తెరు. వాళ్ళు టీచర్లు, వాళ్ళు మనం చదువు చెప్పాలి. ఎంత ఈజీ అది, దానికి అది 10 అమ్ముతున్నారు. అందరికీ చిన్నప్పుడే అలవాటు చేసే పరిస్థితి అంటే, మనిషి మత్తులో ఉంటే శాస్త్రీయంగా ఆలోచించడు. ఆ మత్తు ఎప్పుడు ఉండాలి, ఆ మత్తు పదార్థాలు అలవాటు చేస్తే వాడు మన జోలికి రాకుండా ఉంటాడు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు నిక్కచ్చిగా ఇసిగ్గుగా ఈ యొక్క లిక్కర పథకాలన్నీ వస్తాయి. 1000 జనాభాకి హాస్పిటల్ ఉండాలనో, ఒక స్కూల్ ఉండాలనో, ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలనో అటువైపు ఆలోచన లేదు. ఒక బ్రాంచ్ షాప్ ఉండాలి, ఒక బార్ ఉండాలి, ఇంత జనాభాకి బార్ ఉండాలి, ఇంత జనాభాకి ఒక లిక్కర్ షాప్ ఉండాలి అనే ఆలోచనతో ప్రభుత్వాలు ఉంటాయి. ఆదాయాలు అనేది వాటి మీద ఆధారపడిపోయినాయి. వాటిని కాకుండా ఏ రోజైతే మనం శాస్త్రీయంగా ప్రశ్నించే విధానంగా మనం ఆలోచిస్తామో ఆ రోజున తప్పనిసరిగా మన అభివృద్ధి ఉంటాం. అందుకనే ఒక కోణంలోనే కాకుండా రెండో కోణం వాళ్ళు ఆలోచించారు. ఎస్ఎఫ్ఐకి ఒక చరిత్ర ఉంది. ఎస్ఎఫ్ఐ అంటే ఈరోజు దాదాపు ఐఏఎస్ల దాకా ఉన్నటువంటి వాళ్ళకు కూడా రోమాలు నిక్కబొడుచుకునేటువంటి చరిత్ర కలిగింది ఎస్ఎఫ్ఐ. ఆయా కాలేజీల్లో ఏ విధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్య పట్ల స్పందించి అటు పరిష్కారం చూపిందో, వాళ్ళు వివిధ వృత్తుల్లో ఉండొచ్చు కానీ ఈరోజు ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐని ఎక్కడైనా చూస్తే నమ్ర వేసుకుని అనేక మంది నాకు చెప్తా ఉంటారు ఆ రోజు ఎస్ఎఫ్ఐ ఆ విధంగా పనిచేసింది, ఆ విధంగా సమస్యను ఎట్లా పరిష్కరించింది. మళ్ళీ కథల కథలుగా ఎస్ఎఫ్ఐ మొదటి స్లోగన్ 1970లో అది ఏర్పడినప్పుడే ఒక స్లోగన్ ఇచ్చింది, స్టడీ అండ్ స్ట్రగుల్, చదవండి పోరాడండి. బహుశా అప్పుడు మిగతా ఆర్గనైజేషన్స్ అన్నీ చాలా ఎగతాళి చేసినాయి. ఏమనంటే ఆ రోజు ఎస్ఎఫ్ఐ ఏర్పడినప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో పోరాటమే విద్యార్థి సంఘాల బాధ్యత, పిసికే పేడ, నేను పిసికే మట్టి, ఇవి కాదు, నా బిడ్డలకు కావాల్సింది, నా బిడ్డ కూడా ఒక స్థాయిలో ఉండాలని వాళ్ళు కోరుకొని మనం ఆశలతో, ఎన్నో ఆశలతోటి మనం ఇక్కడ పంపిస్తూ ఉన్నాం. ఆ ఆశల్ని మనం వమ్ము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనే స్వామివారి దేవస్థానంలో మంగళవారం అంగరంగ వైభవంగా రుద్రహోమం జరిగింది. వేద పండితులు మంగళహారి శంకరాధాని ఆధ్వర్యంలో 11 ఋత్వీకులచే రుద్రం చేశారు. హోమంలో దేవాలయ ఈవో రమణం పాల్గొని హోమం చేశారు. హోమం కార్యక్రమంలో భక్తులు విశేషంగా తరలి వచ్చి హోమాన్ని తిలకించారు. అదేవిధంగా కార్తీక మాసం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో మహిళలు ప్రసన్నాంజనే స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించి దీపారాధనలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మంగళహారి శంకరావధాని మాట్లాడుతూ, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కార్తీక మాసం చివరి రోజు మరియు అమావాస్య కావడంతో రుద్రయాగ హోమంను నిర్వహించారన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బాగుండాలని మరియు బహుళ ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలని రుద్రయాగ హోమం చేయడం జరిగిందన్నారు. ప్రసన్నాంజలి స్వామివారి దేవస్థానం తరఫున ఖర్చులంతా పెట్టుకుని రుద్రహోమంను నిర్వహించారన్నారు. రుద్రహోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరిగిందని రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని అవగాహన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ వారి ఉత్తర్వుల ప్రకారము మన ప్రకాశం జిల్లాలో ఒక పుణ్యక్షేత్రమైన సింగరగొండ ప్రసన్నాంజలి స్వామి దేవస్థానమునందు రుద్రయాగ కార్యక్రమం ఈ రోజున కార్తీక మాసం చివర రోజు అమావాస్య ఆంజనేయ స్వామి ప్రీతికరమైన మంగళవారం కావున ఈ రోజు చేస్తే బాగుంటుందని నిర్ణయం చేసి ఈ రుద్రయాగ కార్యక్రమం పరిపూర్ణమైనది. ఈ రుద్రయాగ కార్యక్రమం ఎందుకు చేశారు ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇదివరకు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉండేవి, ఇప్పుడు విడిపోయిన తర్వాత ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమని బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నవి, అవి శీఘ్రగతిన నిర్విఘ్నంగా పూర్తి కావడం కోసమని సంకల్పం చెప్పి ఈ రుద్రయాగం చేయడమేది లోక కళ్యాణం కోసం చేశారు. ఈ దేవస్థానం వారే ఈ ఖర్చు మొత్తం భరించి ఈ కార్యక్రమం మొత్తం కూడాను రుద్రయాగ కార్యక్రమం మొత్తం 10 మంది రుచికులు కార్యక్రమంలో పాల్గొని మొట్టమొదట ఆలయ ప్రదక్షిణము, తర్వాత గణపతి పూజ, తర్వాత ఆదిత్యాది నవగ్రహ అష్టదిక్పాలక ఆరాధన, తర్వాత షట్పాత్రము, తర్వాత రుద్రహోమము, పురుష సూక్త స్త్రీ సూక్త మరియు సూక్త హవనములు, తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తయినది. ఈ కార్యక్రమం వల్ల మన రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు పడి అందరూ సస్యశ్యామలంగా ఉండాలనే ఈ కార్యక్రమం చేసింది. కాబట్టి ఈ కార్యక్రమం మొత్తం కూడాను ఆంజనేయ స్వామి అర్పణ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనందరూ కూడాను ఆ యజ్ఞేశ్వరుడు అనుగ్రహం ఉండవలసిందిగా కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గావంక రూపాయ యజ్ఞేశాయ నమో నమః. గురుకుల పాఠశాలలో హై స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏ విధంగా అయితే పిఆర్సి ఇచ్చారో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పిఆర్సి వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో జేఏసీ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు తప్పవని ముండ్లమూరి ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పద్మావతి అన్నారు. జేఏసీ యూనియన్ పిలుపు మేరకు ముండ్లమూరు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు పెట్టి పిఆర్సి అమలు చేయాలని స్కూల్ ముందు నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిఆర్సీని వెంటనే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నిరసనలు తెలియజేస్తున్నారని, వారితో పాటు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కు, జిల్లా పరిషత్ హై స్కూల్ కు, మున్సిపల్ స్కూల్స్ కు పిఆర్సి వర్తింప చేశారని, అదేవిధంగా మోడల్ స్కూల్స్ కు కూడా పిఆర్సి వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో మోడల్ స్కూల్కు ఫలితాలు తెప్పించి సత్తా చూపించారని పద్మావతి తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆమె చెప్పారు. ఇక్కడున్న స్టాఫ్ ప్రిన్సిపల్ అంతా కూడా ఈరోజు చాక్డౌన్ చేయడం అయింది. ఈ విషయం స్టేట్ మొత్తం ఉన్న మోడల్ స్కూల్స్ అందరూ కూడా ఈరోజు చాక్డౌన్ని పాటిస్తున్నారు. కారణం ఏంటంటే మాకు పిఆర్సి ఈరోజు వరకు మాకు వర్తింప చేయలేదు. మాతో పాటు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి, మున్సిపల్ స్కూల్స్కి, జెడ్పీ స్కూల్స్కి అన్నిటికీ కూడా పిఆర్సి వర్తింపజేశారు. గురుకుల పాఠశాలలు కూడా పిఆర్సి వర్తింపజేశారు, కానీ మోడల్ స్కూల్స్ మాత్రం పిఆర్సి వర్తింపజేయలేదు. కారణం ఏమిటో ఇప్పటివరకు కూడా మాకు తెలిసి రాలేదు. 10th క్లాస్ రిజల్ట్ చూసినట్లయితే కనుక కార్పొరేట్ స్కూల్స్ తర్వాత మా స్కూలే, మా మోడల్ స్కూల్సే ఎంతో అధిక శాతాన్ని చూపించి మేము మా కొత్తగా వచ్చిన స్కూల్స్ అయినా మా సత్తాన్ని మేము ప్రతిభను మేము చాటి చూపించాము. అయినప్పటికీ కూడా మా మీద సవితి ప్రేమను చూపిస్తున్నారు ప్రభుత్వం. కాబట్టి మా ఏళ్ళ సానుకూలంగా స్పందించి మా బాధలను అర్థం చేసుకొని మాకు పిఆర్సీని వెంటనే విడుదల చేయగలరని ఆశిస్తున్నాము. 2013లో మోడల్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయండి. అయితే మిగతా జెడ్పీ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిలో ఉన్న స్టాఫ్ పొందుతున్నటువంటి ఏ బెనిఫిట్స్ని మేము పొందడం లేదు. దానిలో సిపిఎస్, ఏపీజిఎల్ఐ, సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డ్స్ అనేవి ముఖ్యంగా మమ్మల్ని బాధిస్తున్నటువంటి విషయాలు. పిఆర్సి ముఖ్యమైనటువంటి విషయము. ఈ నేపథ్యంలో మేమందరం కూడా నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు
ఏదో చాక్ డౌన్ చేస్తున్నాము. వి వాంట్ పిఆర్సీ, వి వాంట్ పిఆర్సీ, వి వాంట్ పిఆర్సీ, వి వాంట్ సర్వీస్ రూల్స్, వి వాంట్ సర్వీస్ రూల్స్, వి వాంట్ సర్వీస్ రూల్స్, వి వాంట్ సర్వీస్ రూల్స్, వి వాంట్ పిఆర్సీ రూల్స్. అద్దెకి నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలో ఈ పాస్ మిషన్ ద్వారా నగదు రహిత రేషన్ సరుకులు రేషన్ కార్డు ద్వారా అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఎన్ఫోర్స్మెంట్ డిడి లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ పాస్ మిషన్ వద్ద రూపే కార్డు పెట్టి ఏ విధంగా పనిచేస్తుందో రేషన్ షాప్ డీలర్లకు చూపించారు. ఈ సందర్భంగా డిటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లు రద్దు చేయడంతో చిల్లర సమస్య తీవ్రంగా ఉందని, రానున్న కాలంలో రేషన్ షాప్ వద్ద చిల్లర సమస్యలు లేకుండా ఈ పాస్ మిషన్ కు కార్డు పెట్టి నగదు రహిత రేషన్ సరుకులు అందజేస్తారని, ప్రతి కార్డుదారుడు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. అద్దెకి నియోజకవర్గంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల చేత సిండికేట్ బ్యాంకులు కరెంట్ అకౌంట్ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నారని డిటి లక్ష్మీనారాయణ తెలిపారు. వీలైనంత త్వరగా కార్డుదారులకు రేషన్ సరుకులు అందజేస్తారన్నారు. త్వరలో ఈ విధంగా కార్డు పెట్టడానికి అవకాశం ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ చిల్లర ప్రాబ్లం లేకుండా నగదు రహిత రేషన్ సరుకులు తీసుకెళ్ళడానికి ఈ విధంగా రూపే కార్డులు వాటి ద్వారా ఇట్లా ఇస్తారండి. అందరూ సహకరించండి. త్వరలో ఇది ప్రవేశపెడుతున్నాం. ఇప్పుడు సిండికేట్ బ్యాంకులో అందరూ డీలర్ని కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నామండి. దీనివల్ల అందరికీ ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం వారు చర్య తీసుకుంటారు. ఈ విషయంగా అందరూ ప్రజలకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆదర్శ రైతు అభ్యుదయవాది బీరం వెంకట సుబ్బయ్య ఇటీవల కాలంలో మృతి చెందగా, మంగళవారం అద్దెంకి కాకానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో సంస్మరణ సభను నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సింగు సుబ్బాయమ్మ, మండల విద్యాశాఖ అధికారి ఎమ్మెల విజయ్ కుమార్, బీరం వెంకట సుబ్బయ్య కుమారుడు డిఎస్పీ బీరం నాగేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా బీరం సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సింగు సుబ్బాయమ్మ మాట్లాడుతూ కాకానిపాలెం జిల్లా హర్షత్ హైస్కూల్ నిర్మాణ సమయంలో బీరం వెంకట సుబ్బయ్య ఎంతో కృషి చేశారని, ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సుబ్బాయమ్మ కోరారు. హిందువులకు పవిత్ర మాసంలో ఒకటైన కార్తీక మాసం చివరి రోజు కావడంతో అద్దెకి పట్టణంలోని భవానీ సెంటర్లో ఉన్న వేయి స్తంభాల దేవాలయంలో మంగళవారం నగరేశ్వర స్వామివారికి అంగరంగ వైభవంగా అన్నాభిషేకం చేశారు. అభిషేక కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నాభిషేకంలో పాల్గొని తిలకించారు. ముందుగా నగరేశ్వర స్వామివారికి విభూతితో అభిషేకం చేసి మారేడు ఆకులతో పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. అన్నాభిషేకం విశిష్టత గురించి మహిళా భక్తులకు స్వర్ణ అన్నపూర్ణ వివరించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం లాంటిదని, అలాంటి అన్నంతో నగరేశ్వర స్వామివారికి అభిషేకాలు చేయడం సంతోషమని, కార్తీక మాసం చివరి రోజున ప్రతి సంవత్సరం వేయి స్తంభాల దేవాలయంలో స్వామివారికి అన్నాభిషేకం మారేడు ఆకులతో పూజలు చేస్తూ ఉంటారని అన్నపూర్ణ తెలిపారు. దాదాపు నెల రోజుల పాటు వేయి స్తంభాల దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మహిళా భక్తులు ఏ పూజ చేసినా వాటి విశిష్టత గురించి తెలుసుకుంటే మంచిదన్నారు. అభిషేకం చేస్తే మనకి మంచి తేజస్సు వస్తుంది మన శరీరంలో. పాలతో చేస్తే మనకి మానవుడికి మంచి శక్తి వస్తుంది. పెరుగుతో చేస్తే పుష్టి కలుగుతుంది. చక్కెరతో చేస్తే కీర్తి లభిస్తుంది. భగవంతునికి వస్త్ర సమర్పణ చేస్తాం. విభూతితో చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. మారేడు దళాలతో చేస్తే మహదైశ్వర్యం కలుగుతుంది. మారేడు అంటే లక్ష్మి. ఇప్పుడు మీ అందరు మారేడు దళాలతో చేస్తున్నారు. మీరు మనం ఏమనుకుంటున్నాము, ఒకటే విషయం, డబ్బులు, నగలు, భవనాలు, కార్లు, ఇవన్నీ ఐశ్వర్యం అనుకుంటాం. కాదు సుమా, కేవలం ఐశ్వర్యం దేనికి వాడుతుంది రేపు నశిస్తుంది. మనకి మహదైశ్వర్యం అంటే ఏంటో తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యం. భాగ్యం అంటే ఏంటర్థం? ఐశ్వర్యం. ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఐశ్వర్యం లేనట్టు. ఇంత పంచలక్ష పర్వాణాలు చేశారు. ఆ రోజు మనకి ఏ శుభ్రం ఉంటే ఆ పర్వాణాలు తినడానికి లేదు కదా, వాడికి ఐశ్వర్యం ఏమున్నట్టు అనుభవించడానికి లేదు కదా. కాబట్టి ఆరోగ్య స్త్రీ అని పెట్టారు. ఎంత చక్కగా పెట్టారండి. ఆరోగ్యం కూడా అంటే ఏంటి? ఉత్తైతనము, ఐదో తనము, పసుపు, కుంకాలు, గాజులు, పూలు, వీటితోటి కలకలలాడిపోవటం ఐశ్వర్యం. ప్రతి స్త్రీ కూడా
కోరుకుంది కుని స్త్రీగా ఉండాలి, ఐశ్వర్యం సౌభాగ్యం కావాలి, మంగళత్వం కావాలని కోరుకుంటారు. అది కూడా ఒక ఐశ్వర్యమే. మంచి అన్యోన్య దాంపత్యం, మంచి పిల్లలు మాటలు వినే పిల్లలు, ఇవన్నీ ఐశ్వర్యాలు కావండి. కేవలం డబ్బేం ఐశ్వర్యం, కేవలం డబ్బు ఐశ్వర్యం కాదు. ఈ లోకంలో సుఖంగా ఉండటానికి ఏమేమి కావాలో అవన్నీ ఐశ్వర్యాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని రైతు సంఘ నాయకులు ఎడ్లపల్లి సింగయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన కోర్సుపాడు మండలం మేదమెట్ల గ్రామంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలు వర్షాలు లేక పంటలు పండక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దళారుల దెబ్బకు సుబాబులు, జామాయిల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని సింగయ్య వ్యాఖ్యానించారు. అదేవిధంగా కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సును ప్రభుత్వం అమలు పరిచినప్పుడే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని సింగయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాల గురించి మాట్లాడారు. రైతులు ఈ బ్రోకర్ చేతులు నలిగిపోతున్నారు. మేము ప్రభుత్వానికి ఎన్నిసార్లు పోయి మేము అంత వినిపిస్తున్నాం, ఇదిగో పోయి ఇదిగో అదిగో అని చెప్పి కాలం నిలబిస్తున్నా తప్పితే అసలు వాళ్ళు పెట్టుకున్నది లేడు. వెంటనే ఈ శోభ జామ రైతులను కూడా ఆదుకొని ఈ బ్రోకర్లు అరికట్టి రైతుకు న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతుంది. అలానే ఇప్పుడు మా రైతులు కూడా మా పంటలు కాపాడడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కాలువ మీదకి రైతు భూములు కష్టపడుతున్నా కూడా ఈ నీళ్లు సరిగ్గా రావటం వల్ల వెంటనే అంటే కొంతవరకు పర్లేదు కానీ ఇంకా నీరు పూర్తిగా ఒక 20-40 రోజులు వస్తే కానీ ఇప్పుడే కొన్ని పంటలు ఎండిపోయినాయి. మిగతా పనులను కాపాడడం కూడా కొంతకాలం నీరు వస్తే కానీ రైతులు ఒడ్డు పడరు. ఏమంటే ఈ కాలు ద్వారా నీరు సప్లై చేసిందిగా ప్రభుత్వం కోరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. నవంబర్ 30 ఉష్ణోగ్రత అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 22 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమే ఉండవచ్చును. డిసెంబర్ 1 ఉష్ణోగ్రత అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 21 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమే ఉండవచ్చును. ప్రకాశం జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. పాడి పశువులు సమృద్ధిగా పాలు ఇవ్వాలంటే పోషణ రక్షణ చర్యలు చేపట్టాలి. పశువుల శరీరంపై కంటికి కనిపించని బాహ్య పరాన్నజీవులైన పేలు, గోమార్లు, ఈగలు, దోమలు వంటివి చేరి పాల దిగుబడిని తగ్గిస్తాయి. వీటి నివారణకు చర్యలు చేపట్టాలి. గోమార్ల నివారణకు బ్యూటాక్స్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పశువుల శరీరంపై పిచికారీ చేయాలి. వర్షాలు పడుతున్నప్పుడు, గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు, చలిగా ఉన్న సమయాల్లో, పశువు శరీరంపై పుండ్లు, గాయాలు, పగుళ్ళు ఉన్నప్పుడు పిచికారీ చేయకూడదు. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటియోరాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారిని 1800-419-88-88-00 టోల్ ఫ్రీ నెంబరు నందు సంప్రదించవచ్చును. నమస్కారం.